హలో అండి, నమస్తే. నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మన సఖి. ఈరోజు మన రెసిపీ బ్రెడ్ మసాలా టోస్ట్ అండి. ఇది మనకి బేకరీస్లో దొరుకుతూ ఉంటాయి, అది కూడా అయ్యంగార్ బేకరీ. దీనికి చాలా ఫేమస్, ఇది చాలా టేస్టీగా ఉంటుంది అయ్యంగార్ బేకరీలో. సో సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా మనం కూడా ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ అలాగే ఈవినింగ్ స్నాక్స్కి, ఈవెన్ పిల్లల లంచ్ బాక్స్లకు కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో ఇంకెందుకు లేట్, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకొని, అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ తీసుకునే ముక్కలన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసే వేసుకోండి. ఇలా ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఎప్పుడైనా కూడా శాండ్విచ్ కానీ అలాగే బెడ్ టోస్ట్లు కానీ కూరగాయ ముక్కలు అన్నది ఎక్కువగా ఫ్రై చేయకూడదు. మనం 50% మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక క్యాప్సికం ముక్కలు అలాగే ఒక టమాటోని సీడ్స్ అన్నీ తీసేసి, అంటే విత్తనాలు తీసేసి ఆ ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ టమాటోలు విత్తనాలు ఉంటే మనకి టేస్ట్ ఉండవండి, అందుకని సీడ్స్ అన్నది మొత్తం తీసేసి ఓన్లీ పైన ఉన్న ఆ లేయర్ మాత్రమే వేసుకోండి. ఇలా ఇవి కొంచెం ఒకసారి కలిపిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుతూ వీటిని బాగా ఫ్రై చేసుకోండి. మనకి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదని చెప్పాను కదండి, ఓన్లీ 50% వరకే మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్లోకి సరిపడా ఉప్పు అలాగే 1 స్పూను కారం కూడా మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని 1/2 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు అలాగే 1 సగం బద్ద నిమ్మరసాన్ని పిండుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇంకొక ఫ్రై ప్యాన్ తీసుకొని దానికి కొంచెం బటర్ని అప్లై చేసుకోండి. మనకి ఈ బ్రెడ్కి బటర్ అయితేనే బాగుంటుందండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే నెయ్యినైనా యూస్ చేసుకోవచ్చు, కానీ ఆయిల్ అయితే అంత టేస్ట్ ఉండదు. ఇలా మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని దీంట్లో పెట్టి 2 వైపులా కూడా దీన్ని కొంచెం ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా ఫ్రై చేయకండి. మనకి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు 2 వైపులా కూడా తిప్పుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని తీసుకొని 1 ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు 1 బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మిక్స్ని వేసుకోండి. ఇలా నిదానంగా నీట్గా మనకి అన్ని వైపులా కూడా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా నొక్కుతూ వేసుకోండి. మనం ఇలా నొక్కటం వల్ల వెజిటేబుల్స్ అన్నది మనకి ఆ బ్రెడ్ స్లైస్కి కొంచెం గట్టిగా స్టిక్ అవుతాయన్నమాట. ఒకవేళ స్టిక్ అవ్వకపోయినా పర్లేదండి, జస్ట్ మనకి దాని మీద మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా అడ్జస్ట్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత దీని మీద ఇంకొక బ్రెడ్ స్లైస్ని పెట్టుకొని ఒకసారి ప్రెస్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి. మనం కట్ చేసుకోకపోయినా అలాగే తిన్నా కూడా బాగుంటుందండి. కాకపోతే నేను ఇలా మీకు కట్ చేసి లోపల ఎలా ఉందన్నది చూపిస్తున్నాను అంతే. చూడండి, మనకి పర్ఫెక్ట్గా అయ్యంగార్ బేకరీలో ఎలా మనకి బ్రెడ్ టోస్ట్ అన్నది దొరుకుతుందో అదే టేస్ట్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలాగుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.